హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ రెసిపీస్ టేబుల్. నేను మీ మణి. ఈరోజు మన రెసిపీ చామగడ్డ ఫ్రై. మన తెలుగు వంటల్లో ఎన్నో ఫ్రై రెసిపీలు ఉన్నాయి కదండి, వాటిల్లో చామగడ్డ ఫ్రై ఒకటి. ఈ ఫ్రై సాంబార్లోకి, రసంలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. చామగడ్డలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా కిడ్నీలకు మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. తప్పకుండా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన చామగడ్డ ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి రెసిపీ ముందుగా మీరే చూడవచ్చు. చామగడ్డ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఒక బౌల్లో ఇలా బాయిల్ చేసి తొక్క తీసిన 300 గ్రాముల చామగడ్డ ముక్కలను వేసి 2 స్పూన్ల కార్న్ఫ్లవర్, 1 స్పూన్ మైదా, చిటికెడు పసుపు, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి, ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన పండుమిర్చి పేస్టు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి చక్కగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు కలుపుకుని కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసి 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుని ఒక్కొక్క చామగడ్డను వేసుకుంటూ పకోడీలా ఫ్రై చేసుకోండి. మా ఛానల్లో చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఐ బటన్ క్లిక్ చేసి చూడవచ్చు. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్లోనికి వచ్చినట్లయితే ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయినట్లే. ఫ్రై అయిన చామగడ్డ ముక్కలను ప్లేట్లోనికి తీసుకుందాం. ఇప్పుడు మరో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కొన్ని శనగపప్పులు, సుమారుగా 2 ఎండుమిర్చిలు వేసి కొద్దిగా ఫ్రై చేసి చిటికెడు ఇంగువ, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కుక్ చేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు ఫ్రై చేయండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకుని వేయించుకున్న చామగడ్డ ముక్కలు వేసి బాగా కలుపుకుని 1 స్పూన్ పావుబాజీ మసాలా కూడా వేసుకుని చక్కగా కలుపుకోండి. పావుబాజీ మసాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అంతే, చామగడ్డ ఫ్రై రెడీ. సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చామగడ్డ ఫ్రైని రసంలో అయినా సాంబార్లో అయినా సూపర్గా ఎంజాయ్ చేయవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.